కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి, తిరువూరు నలుమూల నుంచి విచ్చేసినటువంటి కాపు సోదరులు సోదరీమణులు, మీ అందరికీ కూడా శిరస్సు వంటి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు స్వామిదాస్కి కాపుగా వేయటానికి, అదేవిధంగా కేసరి నాని గారికి కాపుగా వేయటానికి మీరంతా కూడా సిద్ధం అయ్యి వచ్చినటువంటి కాపు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమేనా? అదే మన చరిత్ర, ఇతరులకు సహాయం చేసేటటువంటి చరిత్ర. శ్రీకృష్ణదేవరాయల వారసులుగా పిలువబడేటటువంటి మీరు ఈరోజు వంగవీటి మోహన రంగ రాజకీయ వారసత్వాన్ని రంగరించుకొని రాజకీయాల్లో మనం కూడా ఆధిపత్యం చలాయించాలి, మనం కూడా మన లోప మనకు దక్కాలని పోరాటం చేస్తున్నటువంటి కాపు సోదరులందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. పోరాడితే ప్రయోజనం లేదు బానిస సంఖ్యలు తప్ప, అడగంది అమ్మాయినా అన్నం పట్టదు. రాజకీయాల్లో మనం 27% ఉన్నాం, ఈ రాష్ట్రంలో కాపులు 27% ఉన్నారండి. ఇది ప్రిడామినెంట్గా ఏ కులంలో లేదు, తిరువూరు నియోజకవర్గంలో ఈ ఏ కులాలు ఉన్నాయో అన్ని కులాల్లో ఒక ఎస్సీ ఎస్టీలు తప్ప మిగతా కులాలన్నింటిలో కూడా అత్యధిక జనాభా కలిపిన కాపు సోదరులు. కాపులు తలుచుకుంటే ఇటు దట్ట అవుద్ది, అటు దిట్ట అవుద్ది. కాపు సోదరులు లేకుండా తిరువూరు చరిత్ర లేదు. తిరువూరు మొట్టమొదటి ఎమ్మెల్యే మన కాపు సోదరుడు. ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు పేట రామారావు గారు మొట్టమొదటి ఎమ్మెల్యే, తండ్రి కొడుకులే పోటీ పడ్డారు. అలాంటి చరిత్ర. తర్వాత స్వాతంత్ర సమరయోధి పేట బాపయ్య గారు, పేట రామారావు గారు కమ్యూనిస్టుగా, వారి తండ్రి గారు పేట బాపయ్య గారు స్వాతంత్ర సమరయోధులుగా ఈ తిరువూరు నియోజకవర్గాన్ని శాసించింది మొట్టమొదటి కాపులు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదే కాదు, ఈరోజు మనకి చాలా మంది పెద్దలు ఇక్కడ పనిచేశారు. వారిలో కంచి రామారావు గారు, ఆయన ఈ రాష్ట్ర సహకార వ్యవస్థలో అదే మరి ఏదైతే మార్కెటింగ్ ఉందో రాష్ట్రంలో దానికి చైర్మన్గా, మార్కెట్ చైర్మన్గా 6 సంవత్సరాలు పనిచేసినటువంటి చరిత్ర వారికి దక్కుతుంది. మన తిరువూరు నియోజకవర్గం నుంచి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాపుల తక్కువ విజయ రాజనారాయణ గారు కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించినటువంటి కాపులు మన తిరువూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. అందుకనే మనకి రాజకీయ ప్రాధాన్యత లేదు అనుకోవటం పొరపాటు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరు అడిగినా అసలు మొట్టమొదటి మేమేరా ఎమ్మెల్యే తిరువూరుకి అని చెప్పుకునే ఘన చరిత్ర మంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఈరోజు మీరందరూ కూడా స్వామిదాసు మరి ఎవరైతే ప్రతిపాదించారో, జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచి నన్ను మీ ముందు పంపించారో, మీరంతా నాకు అండగా కాపు కాసి నిలబెట్టినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు రాబోయే ఎన్నికల్లో బూతుల కాడ కాపు కాసేది మీరే, యుద్ధానికి సిద్ధం చేసేది మీరే. మనం యుద్ధానికి సిద్ధమవుతున్నాం, అన్నిట్లో కూడా ముందుండేది మా కాపు సోదరులే అని చెప్పిన ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మనకి రాజకీయ ప్రాధాన్యత కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో 500 మంత్రులు ఇచ్చారు, కాపు వర్గానికి 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఒక ఉప ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక రికార్డు. కాపులకు అన్ని వర్గాల్లో ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని డంకా బజాయించి చెప్తాం. ఎవరైనా చర్చకు రండి. కొంతమంది కుహరా మేధావులుగా వచ్చారు తిరువూరికి, మొన్న మధ్యన కాపుల సమావేశం పెట్టారు. ఆ కాపుల సమావేశంలో మనం అనుకుంటాం కానీ కుక్కలు మురిగినట్టు మురుగుతా ఉన్నాడు ఒక వ్యక్తి. ఏమండి రంగా గారికి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న బంధం మాలాంటి విద్యార్థి ఆ రోజు విద్యార్థి నాయకుడిని నాకు తెలుసు. నేను రంగా గారు చనిపోయినప్పుడు నేను ఎంఏ చదువుతున్నా. ఆ రోజుల్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి రోజులు, ఆ రోజుల్లోనే సామాజిక ఉద్యమాల నేపథ్యం నాకు ఉంది కాబట్టి నాకు తెలుసు. రంగా గారు అన్ని వర్గాల మంచి ఒక కాపు వర్గానికే కాదు, అనగారిన పేద పడింది బలహీన వర్గానికి చెందినటువంటి వారికి రాజ్యాధికారం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి రంగా గారు. ఆయనకి సహకరించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ చరిత్ర, ఆ చరిత్ర తిరగరాయాలని, కాపులను పక్కదోవ పట్టియాలని రంగా గారి మద్ర కేసులో ఉందంట, రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందంట. ఒక కుక్క మురుగుతా ఉంది, ఏనుగు దారిని పోతుంటే కుక్కలన్నీ మరుగుతాయి, ఏనుగు దారిని పోతుంటే కుక్కలన్నీ మరుగుతాయి. కానీ కాపులు ఇలాంటి అబద్ధపు మాటలకి, ఇలాంటి అబద్ధపు మాటలకి కాపులు ఎప్పుడు కూడా లొంగిపోరు. కాపులు నిజంగా నిలబడతారు, కాపులు వాస్తవాన్ని గ్రహిస్తారు. మీ అబద్ధపు కుహన ఏదైతే కుట్రలలో వీటిని బయట పెడతారు. ఈరోజు ఒక్కటి కాదు, రెండు కాదు, ముగ్గురు మూడు పార్టీలు కలిసినాయి. నేను అడుగుతా ఉన్నా, యా చంద్రబాబు గారు, నీతో నేను 30 ఏళ్ళు సావాసం చేశాను, నీ తత్వంతో తెలిసి నాతో ఏం చెప్పాను, మాతో ఏం చెప్పావు? నా జీవితంలో నేను బ్రతుకుంటే మరొకసారి బీజేపీతో కలవను అన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీతో కలవను, నాకు ప్రధాన శత్రువు మోడీ, మోడీ దేశద్రోహి, మోడీని దేశ బహిష్కరణ చేయాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు నీ స్వార్థం కోసం, నీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే నీ స్వార్థం కోసం ఈ రాష్ట్రంలో వాళ్ళు విభజన హామీలు నెరవేర్చలేదు. విభజన హామీలే కాదు, మనకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. అలాంటి దాంతో నువ్వు ధర్మ పోరాటం అని చేసి ఈరోజు నువ్వు ఎట్ట చేయగలిపావు? సమాధానం చెప్పాలి నువ్వు ప్రజలకు. రేపు ఎన్నికల్లో ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా కాపులంతా గ్రహిస్తా ఉన్నారు, నీ జిమ్మికులు మొత్తం కూడా. పవన్ కళ్యాణ్ కలుపుకున్నావు, ఆయనకి మరి అవగాహన లేదు, రాజకీయ అవగాహన. మరి మా జనాభా సామాజిక వర్గం 27% ఉంది, వాళ్ళంతా కూడా నన్ను ముఖ్యమంత్రి కావాలని కోరుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారయ్యే. కనీస అవగాహన లేని వ్యక్తిగా ఈరోజు ఆయన తయారైపోయాడు. మీరిచ్చిన సీట్లన్నీ 21 జనసేనకి ఇచ్చారు, 10 బీజేపీకి ఇచ్చారు. దీనిలో ఎంతమంది కాపులు నిలబెడుతున్నారు? ఆ లెక్కలు కూడా మా కాపులంతా గమనిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంఖలో దూరి ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని చేస్తున్న ఈ కుట్రని మా కాపులంతా కూడా గమనించారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాపులు రాజ్యాధికార దిశగా సిద్ధం చేస్తున్నటువంటి అన్ని పదవుల్లో భాగస్వామ్యం ఇచ్చినటువంటి వ్యక్తి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని నేను అడుగుతా ఉన్నా, ఈరోజు బీజేపీని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మీరు అంత గమనిస్తూ ఉన్నారు. మనది లౌకిక రాజ్యం. ఆ రోజు కాపు సోదరులందరికీ మనవండి, భోజనానంతరం మీరందరూ కూడా వచ్చి సీట్లో ఆశీర్వాదం కావాల్సి కోరుకుంటా ఉండండి. భానుగారు వస్తూ ఉన్నారు, ఏమండి కాపు సోదరులందరికి మనవి, భోజనానంతరం వచ్చి మీరందరూ కూడా సీట్లు ఆశీర్వాదం కోరుకుంటాను. సామయ యజమాని గారు 5 నిమిషాలు ఇక్కడ రానున్నారు, ఎవరు వెళ్ళొద్దండి. దయచేసి మనం ఎంత సంఘటితంగా వచ్చి ఇక్కడికి వచ్చామో దాన్నంతా కూడా భాను గారికి మనం చూపించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా దయచేసి వచ్చి సీట్లు ఆశీర్వాదం కోరుకుంటా ఉన్నాను. సార్ మీరు కొనసాగించండి. ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? ఒకే ఒక కుట్ర. ఏంటా కుట్ర? పేదల పక్షాన నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే కుట్ర. ముగ్గురు కలిశారు, కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది. మా కాపు సోదరులు మొత్తం కూడా కాపు కాశారు జగన్మోహన్ రెడ్డికి. డెఫినెట్గా
జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి కాపు సోదరులు దీక్షా కంకణ బద్దులయ్యారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు చేసే చిమ్మెక్కులు ఎత్తులు ఇప్పుడు దాకా ఎన్ని తిట్లు తిట్టాడు, ఎంత మాటలు మాట్లాడారు తెలుసు. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల గురించి కూడా చెప్పుకోవాలి మనం. మీ ఉమ్మడి అభ్యర్థిని ఎక్కడికి పంపించిన వాడు ఆయన ఏమంటున్నాడు, చరిత్రను తిరగరాయాలని చరిత్రని తప్పు పట్టాలని చూస్తున్నాడు. ఆయన కాపుల్ని రెచ్చగొట్టే విధంగా చేయాలని చూస్తున్నాడు, జిమ్మిక్కులు చూస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి రంగారికి ఉన్న అనుబంధం కూడా తెలియనటువంటి సుసంస్కారి ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థి. ఆయన ఎక్కడండి, ఆయన ఏ ఊరు అసలు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఒకసారి మీరంతా కూడా ఆలోచన చేయాలి. ఆయన గుంటూరు జిల్లా అంట, ఏ ఊరో కూడా తెలియదు కానీ గుంటూరు జిల్లా అంట. మనం అడగాలి మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి, 70,000 మంది ఈ తిరువురు నియోజకవర్గంలో ఎస్సీలు ఉన్నారు కాబట్టి రిజల్ట్ అయింది. ఈ 70,000 మందిలో కూడా ఒక్క మా ఒక్కరు కూడా మీ కార్యకర్త దొరకలేదా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒక తప్పుడు చందాలు వసూలు చేసుకునేటటువంటి ఒక మరి చందాలు వసూలు పోగు చేసుకుని ఎలక్షన్ కాదు కలెక్షన్కి చూసేటటువంటి వ్యక్తిని ఇక్కడికి పంపించి మీరు వాటాలు దండుకోవాలని చూస్తున్నటువంటి సందర్భం నేను చూస్తూ ఉన్నాను. అంతేగాని ఇక్కడ ప్రజలతో సంబంధం ఉందా? ఏపీ స్వామిదాస్ అనేవాడు పక్కా లోకల్. ఈ తిరువురు గడ్డ మీద పుట్టినటువంటి తాతల తండ్రులు ఈ తిరువురు గడ్డ మీద ఉన్నటువంటి వ్యక్తిత్వం. చదువుకుని ఉద్యోగాలు రాజీనామా చేసి ఇద్దరు భార్యాభర్తలు గజెట్ ఆఫీసర్లుగా చేసి త్యాగం చేసినటువంటి కుటుంబం మాది గర్వంగానే చెప్పుకోగలను. ప్రజాసేవ కోసం వచ్చాను. నాకు ఒక్కడే కొడుకు, అతను ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయిపోయాడు. నాకు ఇక ఏమి శ్రేష్ఠ జీవితం మొత్తం కూడా ఇక్కడ తిరువూరులోనే గడుపుతాను, తిరువూరులోనే ఉంటాను, తిరువూరులోనే జీవితాంతం తిరువూరుకే అంకితం నా జీవితం అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. తిరువూరు ప్రజల సమస్యల పరిష్కారం చేయటం, ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగి పేదరికం దిగున జీవించే మన కాపు సోదరులకి మన కాపు కార్పొరేషన్ ద్వారా, కాపు నేస్తం ద్వారా అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రత్యేక ప్యాకేజీలు కూడా తీసుకొని మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది నిజం. అత్యధిక జనాభా ఉంది మన జనాభా. 25,000 పైగా కాపులు తిరువు నియోజకవర్గంలో ఓటర్లే ఉన్నారంటే మీరు ఆలోచన చేయండి. మిగతా అన్ని 15,000 లోపే ఉన్నారు, ఇంకా మిగతా కులాలు మొత్తం కూడా. ఇంకా మన కాపులు ఒక 10,000 పైన ఉన్నారు ఎక్కువ. అందుకనే ఎస్సీల తర్వాత అత్యధిక జనాభా కలిగినటువంటి కాపు సోదరులకి తగిన రాజకీయ ప్రాధాన్యత తిరువు నియోజకవర్గంలో స్వామిదాస్ ఉన్నంతవరకు కూడా ఫైట్ చేస్తాడు. ఇందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒకటి, ఒక సామాజిక వర్గం ఉంది, వాళ్ళు మేమే ఆధిపత్యం చేయాలని చెప్పి తిరువు నియోజకవర్గానికి శాశ్వతంగా మేమే 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 అనుకుంటున్నారు. మీ చరిత్ర అయిపోయింది. నేను ఎప్పుడైతే ఆ రోజు కంచి రామారావు గారితో కలిసి సహజంలో మామూలుగా రాజకీయంగా ఇద్దరం కలిసి పనిచేయాలని నిర్ణయం చేసుకొని వస్తే మీరంతా కూడా స్వామిదాస్ని సీటు లాక్కోకుండా చేసి అక్కడ కుతంత్రాలు చేసేటువంటి సందర్భంలోనే ఈ సామాజిక అసమానత రూపుమాపాలని చెప్పి మీ యొక్క ఆధిపత్యాన్ని మేము తప్పకోకుండా దిద్దాలని చెప్పి దీక్షా కంకణ బద్దులు అయినా ఆ దానికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేతులు ఇచ్చారు. నన్ను ఆయన తీసుకొని ప్రజాసేవలో ఉపయోగించాలని ఈరోజు ఆయన నాకు అవకాశం కల్పించారు ఈ నియోజకవర్గంలో. దానికి కాపు సోదరులంతా మద్దతు ఇచ్చారు. మీ అందరికి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఉన్నాయి మీ కులం, మీ షేర్, మీ రేషియో మీరు తీసుకోండి, మీ షేర్ మీరు తీసుకోండి. అత్యధికంగా ఉన్న కాపులకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి రోజు వచ్చింది. తప్పనిసరిగా ప్రతి ఒక్క స్థానిక సంస్థల్లో కానీ అన్నిట్లో కూడా మనకున్న రేషియో ప్రకారం మన బాట మనం దక్కేటందుకు మీ తరఫున స్వామిదాస్ రిప్రజెంటేటివ్గా ఉంటాడని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.
ఒక్కరోజుతో పోయేది కాదు ఇది. మన జీవితాంతం కలిసి ఉండాలి. ఈరోజు రెసిప్రొకేషన్ అంటే మీరు నాతో ఎట్లుంటారో నేను మీతో అట్లా ఉంటాను. అదేవిధంగా మీరు అందరం కూడా కలిసి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడినటువంటి మన కాపు సోదరుల్ని పైకి తీసుకురావడం కోసం మన వంతు మనం కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. వారసత్వంగా వ్యవసాయదారులు మనవాళ్ళు కాయకష్టం చేస్తారు. పేదరికం దిగువ ఎక్కువ మంది పర్సంటేజ్ పేదరికం దిగువనే జీవిస్తున్నారు. వారందరూ కూడా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన తిరువూరులో ఇంత ఘనచరిత్ర ఉందని చెప్పి మీరు ఆలోచించే చాలా మంది తెలియదు. అసలు మన తిరువూరు మన అడ్డా కాపుల అడ్డా అనేది ఎవరికైనా తెలుసా? మొదటి పాటు ఎమ్మెల్యే పేట రామారావు గారు, పేట బాపయ్య గారు ఇద్దరు ఎమ్మెల్యేలు చేశారు మన కాపు సోదరులు. ఎక్కడి నుంచి తండ్రి కొడుకు వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగా మన పోరాటాలు ఊటుకూరే కావచ్చు, ఆర్లపాడే కావచ్చు, లేకుంటే తిరువూరు టౌనే కావచ్చు, గంపలగూడ టౌనే కావచ్చు, ఎంతో మంది స్వాతంత్ర పోరాటంలో మన కాపు సోదరులు పాల్గొన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ పెద్దలు పేట బాపయ్య గారు స్వాతంత్ర సమరయోధులు. ఆయన విగ్రహాన్ని త్వరలోనే కాంస్య విగ్రహాన్ని తిరువూరులో ప్రతిష్ఠ చేయబోతున్నాం. తప్పనిసరిగా మన కాపులకి ప్రాధాన్యత వచ్చే విధంగా అన్ని విషయాల్లో కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మన పెద్దలను కూడా గౌరవించుకోవాలి. అదేవిధంగా మరి మన కాపుల్లో ఎవరైతే ఈ తిరువూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయిలో పేరు పొందారో వారందరిని కూడా స్మరించుకొని వారికి కూడా ప్రత్యేకమైన గౌరవాన్ని మనం ఏర్పాటు చేసుకొని గుర్తింపుని మనం కలిగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి సలహాలు, మీ అందరి సంప్రదింపులతోటే ఈ నియోజకవర్గంలో రాజకీయం నడుస్తుంది. తప్పనిసరిగా మనకందరికి కూడా సమాన ప్రాతినిధ్యం దొరుకుద్ది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా కూడా నాలో ఏమన్నా లోపాలు ఉంటే, నేను ఏదైనా పొరపాట్లు చేస్తా ఉంటే మధ్యవర్తి అవసరం లేదు. మన జగనన్న చేసినట్టు డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎట్లా చేశాడో మీరు డైరెక్ట్గా వచ్చి నాతో చర్చించి డైరెక్ట్గా నిర్మోహమాటంగా మాట్లాడే అవకాశం మీ అందరికీ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కడ కూడా రాజు లేదు, అందరూ కలిసి పనిచేద్దాం అభివృద్ధి ధ్యేయంగా. ఈరోజు ఏదైతే పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి జగనన్నకు చేదోడుగా మనం ఆయనకి ఒక మరి కాపులాదారుగా కాపు కాద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. అన్ని స్కీములు అందరికీ అందాలి, అన్ని వాళ్ళకి అన్ని స్కీములు కూడా అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా మనం ఇంకా మన పేదరికం మనకి మరి మనకి ఇంతవరకు మన నాన్ డిబిటీ ద్వారా నాన్ డిబిటీ ద్వారా కాపులకు ఇచ్చింది 39,318 కోట్లు. అంటే మామూలు విషయం అండి, 39,40 దాదాపు దగ్గర 40,000 కోట్లు మన కాపులకి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకులు లేడు, అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారనేది మనం అంతా కూడా అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనకి కాపు కార్పొరేషన్ ద్వారా మరి దాదాపు ఖర్చు చేసినటువంటిది 1,344 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేశారు. అదేవిధంగా జగనన్న రాష్ట్ర మరి కాపు కార్పొరేషన్ ద్వారా ఇది మనకు 15,000 కోట్లు మరి మొత్తం కూడా ఖర్చు చేశారు. ఇంకా కూడా చాలా లెక్కలు ఉన్నాయి. మొత్తం కూడా మనం చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధికంగా మనకు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, ఇంతకి మన తిరువూరు నియోజకవర్గంలో ఏదైతే ఆధిపత్య ద్వారంతో ఏక దీనిలో పోతున్నటువంటి ఆ సామాజిక సౌతాల్యం దెబ్బతినకుండా సామాజికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా మనం కూడా పైకి రావాలి.
దానికోసం ప్రజాప్రతినిధిగా నన్ను మీరు అసెంబ్లీకి పంపిస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మన తిరువురు నియోజకవర్గాన్ని, మన కాపు సోదరులకి ఏదైతే మనం స్కీములు ఉన్నాయో వాటన్నిటిని కూడా 100% 100% మన తిరువురు నియోజకవర్గంలో అమలు చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. స్వతహా కూడా స్నేహశీలు అనే విధంగా ఇతరులకు సహాయపడే గుణం మన కాపుల్లో ఉంది. నేను ఒకటి ఉదాహరణ చెప్తా. ఈ మధ్య కరోనా 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది. మా ఇంటి పక్కన కరోనాతో 2 ముసలాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళిద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ పక్క అపార్ట్మెంట్లకి స్మెల్ వస్తే తెలిసింది వీళ్ళు ముసలాళ్ళు చనిపోయారని చెప్పి కరోనాలో ఎవరూ తీయడానికి రాలా. అయితే మన ఆదినారాయణ, మన ఎవరైతే మన కౌన్సిలర్ ఉన్నాడో ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం మొత్తం కూడా వచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా మరి ఆ 2 డెడ్ బాడీలు బయటికి తీసి ముక్కులకి డ్రెస్సులు వేసుకొని ముక్కులకి మాస్కులు పెట్టుకొని ఆ బాడీస్ని తరలించి బయటికి తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేశారు. మన కాపు సోదరులు ఏ పరిస్థితులను ఎదుర్కొంటారు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఒక్కళ్ళే కాదు, అందరూ కూడా తల్లికి తండ్రికి, తల్లికి బిడ్డకి, తల్లికి కొడుక్కి బంధాలు తెగిపోయినటువంటి కరోనా టైంలో మన తిరువురు నియోజకవర్గంలో మన కాపు సోదరులు ఒక టీంగా ఏర్పడి ఆ డెడ్ బాడీస్ కూడా దహన సంస్కారాలు చేసేటువంటి చరిత్ర మనది ఈ రీసెంట్ పీరియడ్లో అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మనకి చేయూతనిచ్చారు, మనకి ఆసరా ఇచ్చారు, మన ఆడపడుచులకి మరి ఏదైనా ఏదైతే మరి కాపు నేస్తం ఇచ్చారు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లలకి ఎడ్యుకేషన్ ద్వారా ఫారిన్ వెళ్ళాలంటే మంచి మంచి యూనివర్సిటీస్లో చదివించేటటువంటి స్కీము జగనన్న విద్య మరి ఏదైతే ఉందో విదేశీ విద్యా విధానం ఏదైతే ఉందో జగనన్న విదేశీ విద్యా విధానాన్ని కూడా మనం అందిపుచ్చుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఎక్కువ ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు వస్తుంది మార్పు, మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటా ఉన్నారు. దానివల్ల ఏంటి ఉపయోగం అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే మనం ఈరోజు ఆలోచన చేస్తే ఇంగ్లీషు విద్య అనేది ప్రపంచ భాష ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ భాషని మనం మరి మన పిల్లలకు నేర్పితే ఈ దేశంలోనే కాదు ఏ దేశం పోయినా వాళ్ళు మరి జీవిస్తారని చెప్పేది వాస్తవం. ఎందుకంటే ఉపాధి తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి ఉపయోగపడేటటువంటి భాష మరి హిందీ ఏదైతే ఇంగ్లీష్ భాష. అదేవిధంగా తెలుగు భాష కూడా కావాలి. అమ్మ భాష ఏంటిది నేర్పకున్న చిన్నప్పుడు తల్లి ఉగ్గుపాలతో మొదలుపెట్టి మరి మామూలుగా వాళ్ళకి స్వతహాగా తెలుగు భాష వస్తుంది. తర్వాత రాయటం చదవటం ఇవన్నీ కూడా సాహిత్యం ఇవన్నీ కూడా మనం వీలుంటే నేర్చుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మన పిల్లల్ని కూడా మనం చదివించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.